गवर्नमेंट ऑफ आंध्र प्रदेश स्कूल एजुकेशन वारु वेरियस मेनेजमेंट्स गवर्नमेंट जिला परिषद मंडल परिषद स्कूल्स लो वर्क टीचिंग स्टाफ को संबंधी रीअपॉर्चुनमेंट नाम्स विडुदल चेयडम जरिगिंदी। आ विवरालु ई वीडियोलो विवरंगा चूद्दाम। ई वीडियो चिवरि वरकु चूडंडी, नच्चिनट्लयिते लाइक चेयंडी, शेर चेयंडी, कमेंट चेयंडी। मरिन्नि लेटेस्ट अपडेट्स कोसम नाक टेक हब कु सब्स्क्राइब अव्वंडि फ्रेंड्स। स्कूल एडुकेशन डिपार्टमेंट वारु GOMS नंबर 117 द्वारा ई रोजु रीअपॉर्चुनमेंट नाम्स रिलीज चेयडम जरिगिंदी। नेशनल एजुकेशन पॉलिसी 2020 अनुसारमु ईसीसीई अनगा एर्ली चाइल्डहुड केयर अंड एजुकेशन मरियु फाउंडेशन लिटरसी अंड न्यूमरसी एफएलएन सिस्टम्स नंदु क्वालिटी मेंटेन चेसे विधंगा गाइडलाइन्स रिलीज चेयडम जरिगिंदी। ई न्यू एजुकेशन पॉलिसी अनुसारमु 5+3+3+4 पैटर्न गा उंडालनियु गवर्नमेंट आफ् आंध्र प्रदेश वारु ई पैटर्न अनुसारं एर्पाटु चेसिन सैटलाइट फाउंडेशन स्कूल्स अनगा PP1 PP2 प्री प्राइमरी की संबंधी फाउंडेशन स्कूल्स PP1 PP2 क्लासेस 1 और 2 फाउंडेशन स्कूल प्लस संबंधी PP1 PP2 क्लासेस 1 to 5 अलागे प्री हाई स्कूल 3rd to 7th or 8th हाई स्कूल 3rd to 10th अलागे हाई स्कूल प्लस 3rd to 12th वरकु पैटर्न एर्पाटु चेयडम जरिगिंदी। दीनी अनुसारमु रीअपॉर्चुनमेंट गाइडलाइन्स विडुदल चेयडम जरिगिंदी। डिस्ट्रिक्ट एजुकेशनल आफीसर वारु ఈ గైడ్లైన్స్ అనుసారము మండల్ వైజ్ స్కూల్ వైజ్ స్టూడెంట్ వైజ్ ఎంతమంది టీచర్స్ రిక్వైర్ అవుతారో నామ్స్ ప్రకారము ప్రిపేర్ చేయవలసి ఉంటుంది। ఈ ప్రిపేర్ చేసినటువంటి స్టేట్మెంట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది। ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో కలెక్టర్ గారు చైర్మన్ గా వ్యవహరిస్తారు। ఈ రీఅపాయింట్మెంట్ గైడ్లైన్స్ అనుసారము సర్ప్లస్ గా ఉన్నటువంటి పోస్ట్ అనగా ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారము రిక్వైర్మెంట్ ఉన్నటువంటి స్కూల్ కు షిఫ్ట్ చేయబడుతుంది। జూనియర్ మోస్ట్ టీచర్ ముందుగా షిఫ్ట్ చేయబడతారు। ఒకవేళ సీనియర్ టీచర్ విల్లింగ్ గా ఉన్నట్లయితే సీనియర్ టీచర్ షిఫ్ట్ చేయబడతారు। ఇక ప్యాటర్న్ వైస్ గా రీఅపాయింట్మెంట్ नाम्स गमनिंचिनट्लयिते आर्टी याक्ट 2009 टीचर पीपल रेशियो 1:30 गा प्राइमरी लेवल लो निर्धारिंचडं जरिगिंदी। फर्स्ट अंड क्लास सेकंड क्लासेस कु संबंधिंचि एन्रोल्मेंट 30 वरकु ओक एजीटी नी प्रोवाइड चेयबडतारु। एन्रोल्मेंट मोर दैन 30 अनगा 31 नुंचि मरो एजीटी नी प्रोवाइड चेस्तारु। ई विधंगा ప్రతి 30 అడిషనల్ ఎన్రోల్మెంట్ కు ఒక ఎజిటి ని ప్రొవైడ్ చేయబడతారు। ఇక ఫౌండేషన్ స్కూల్స్ కు రోల్ 10 కంటే బిలో ఉన్నట్లయితే దానికి సంబంధించి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి ప్రపోజల్ సబ్మిట్ చేస్తారు। ఏ స్కూల్ కూడా క్లోజ్ కాకుండా ఈ రీఅపాయింట్మెంట్ నామ్స్ ఇవ్వబడ్డాయని ఇక్కడ తెలపడం జరిగింది। ఫౌండేషన్ ప్లస్ కు సంబంధించి అనగా PP1 PP2 క్లాసెస్ 1 టు 5 వరకు కూడా ప్రతి 30 ఎన్రోల్మెంట్ కు ఒక ఎజిటి ని ప్రొవైడ్ చేయబడతారు। ఎన్రోల్మెంట్ 121 ఉన్నట్లయితే ఆ ప్రైమరీ స్కూల్ కు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ ను ప్రొవైడ్ చేయబడతారు। ఒకవేళ ఈ ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ లో అనగా 1 టు 5 వరకు ఎన్రోల్మెంట్ బిలో 10 గా ఉన్నట్లయితే దానికి సంబంధించి ఈ ప్రపోజల్స్ ను కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి పంపడం జరుగుతుంది। అలాగే ప్రీ హై స్కూల్స్ కు సంబంధించి స్టాఫ్ ప్యాటర్న్ ఇక్కడ ఇవ్వడం జరిగింది। అనగా
ప్రీ హై స్కూల్స్ అనగా అప్పరి ప్రైమరీ స్కూల్స్, ఎక్కడైతే ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ అదే ఫౌండేషన్ స్కూల్స్లో కొనసాగుతాయో దానికి సంబంధించిన స్టాఫ్ ప్యాటర్న్ గురించి సెక్షన్స్ 6 ఉన్నప్పుడు ఒక స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ పిఎస్ కానీ బిఎస్ కానీ ప్రొవైడ్ చేయబడతారు. స్కూల్ అసిస్టెంట్ సోషల్, స్కూల్ అసిస్టెంట్ హిందీ, టోటల్ 6 మెంబర్స్, 6 పోస్ట్ అక్కడ అలాట్ చేయబడతాయి. ఇక నంబర్ ఆఫ్ సెక్షన్స్ 7 అయినప్పుడు ఇందాక చెప్పిన ప్యాటర్న్ ప్రకారము స్కూల్ అసిస్టెంట్ పిఎస్ మరియు స్కూల్ అసిస్టెంట్ బిఎస్ రెండు పోస్టులు కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయబడతాయి. టోటల్ పోస్టు 7. అలాగే నంబర్ ఆఫ్ సెక్షన్స్ 8 ఉన్నట్లయితే అడిషనల్గా ఒక మ్యాథ్స్ పోస్ట్ను ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 8 పోస్ట్ ఉంటాయి. ఇందులో సీనియర్ మోస్ట్ టీచర్ ఎవరైతే వారిని హెడ్ మాస్టర్గా కొనసాగిస్తారు. ప్రీ హై స్కూల్స్కు సంబంధించి స్ట్రెంగ్త్ 195 అబోవ్గా ఉన్నట్లయితే అది సబ్ హై స్కూల్గా అప్గ్రేడ్ చేయబడుతుంది. సబ్జెక్ట్ టు అవైలబిలిటీ ఆఫ్ ఏరియా, అనగా అక్కడ ఉన్నటువంటి సైట్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నామ్స్ ప్రకారం ఉన్నప్పుడు మాత్రమే వాటిని హై స్కూల్స్గా అప్గ్రేడ్ చేయబడతారు. ఈ అప్గ్రేడ్ చేయాలంటే 3 కిలోమీటర్స్ వరకు కూడా హై స్కూలు ఉండకూడదు. ఇక ఎన్రోల్మెంట్ 98 కంటే తక్కువగా ఉన్నట్లయితే స్కూల్ అసిస్టెంట్స్కు బదులుగా ఎజిటీస్ను ప్రొవైడ్ చేయబడతారు. అది కూడా 1:30 ప్రకారము. ఇక ఏ ప్రీ హై స్కూల్స్ అయితే 7th క్లాస్ ఉందో ఆ 7th నుంచి 8th క్లాస్కు ఆ స్కూల్ అప్గ్రేడ్ చేయబడుతుంది. ఇక హై స్కూల్స్కు సంబంధించి స్టాఫ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంది. సెక్షన్స్ 8 ఉన్నప్పుడు ఒక హెచ్ఎం పోస్టు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ పిఎస్, బిఎస్, ఇంగ్లీష్, సోషల్, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, టోటల్ 10 పోస్టులు ఇవ్వబడతాయి. ఇక సెక్షన్స్ 9 అయినప్పుడు అడిషనల్గా తెలుగు పోస్టు ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 11 పోస్ట్. ఇక నంబర్ ఆఫ్ సెక్షన్స్ 10 ఉన్నట్లయితే అడిషనల్గా మరో సోషల్ పోస్టు ఇవ్వడం జరుగుతుంది. ఇక నంబర్ ఆఫ్ సెక్షన్స్ 11 అయినప్పుడు అడిషనల్గా బయాలజికల్ సైన్స్ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక సెక్షన్స్ 12 అయినప్పుడు అడిషనల్గా పిఎస్ పోస్టు ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 14 పోస్టు అక్కడ కొనసాగుతాయి. ఈ విధంగా అడిషనల్ సెక్షన్కు అడిషనల్గా ఇచ్చేటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారు. ముందుగా మ్యాథ్స్, ఆ తర్వాత ఇంగ్లీష్, తెలుగు, సోషల్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, ఈ రకంగా కొనసాగుతుంది. ఇక ఈ హై స్కూల్స్లో ఎన్రోల్మెంట్ 137 లేదా 137 కంటే తక్కువగా ఉన్నట్లయితే హెడ్ మాస్టర్ పోస్టు మరియు పీడీఆర్ పీఈటీ పోస్టు ప్రొవైడ్ చేయబడదు. సీనియర్ మోస్ట్ స్కూల్ అసిస్టెంట్ మాత్రమే అక్కడ హెడ్ మాస్టర్గా కొనసాగుతారు. ఇక ఈ హై స్కూల్స్కు సంబంధించి ఎన్రోల్మెంట్ 138 లేదా 138 కంటే ఎక్కువగా ఉన్న సందర్భంలో హెడ్ మాస్టర్ పోస్టు మరియు పీటీ పోస్టు ప్రొవైడ్ చేయబడుతుంది. ఇక ఎన్రోల్మెంట్ 401 ఉన్నప్పుడు రెండవ పీడీ పోస్టు, అలాగే 761 రోల్ ఉన్నప్పుడు మరో పిఆర్ పీటీ పోస్టు ప్రొవైడ్ చేయబడుతుంది. ఇక గర్ల్స్ హై స్కూల్కు సంబంధించి ఎన్రోల్మెంట్ 275 అబోవ్గా ఉన్నప్పుడు ఒక ఇన్స్ట్రక్టరు మ్యూజిక్ ఆర్ డ్యాన్సింగ్ ఆర్ సివింగ్ ఆర్ వీవింగ్ ఇన్స్ట్రక్టర్స్ ప్రొవైడ్ చేయబడతారు ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ప్రకారము. ఇక హై స్కూల్స్ 6 to 10 క్లాసెస్ ఉన్నటువంటి హై స్కూల్స్లో స్టాఫ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. హై స్కూల్స్ 6 to 10 క్లాస్ ఉన్నప్పుడు ఒక హెచ్ఎం పోస్ట్తో పాటు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, పిఎస్, బిఎస్, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ 8 పోస్టులు, టోటల్ 8 పోస్టులు ఉండే విధంగా అరేంజ్ చేస్తారు. ఇక సెక్షన్స్ 6 ఉన్నప్పుడు అడిషనల్గా మ్యాథ్స్ పోస్ట్,
సెవెన్ అయినప్పుడు అడిషనల్గా ఇంగ్లీష్ పోస్ట్, ఎయిట్ అయినప్పుడు అడిషనల్గా తెలుగు పోస్ట్, నైన్ సెక్షన్స్ ఉన్నప్పుడు అడిషనల్గా సోషల్ స్టడీస్ పోస్ట్, అలాగే సెక్షన్స్ టెన్ ఉన్నప్పుడు అడిషనల్గా బయాలజికల్ సైన్స్ పోస్టు, ఇక సెక్షన్స్ ట్వెల్వ్ ఉన్నప్పుడు అడిషనల్గా పిఎస్ పోస్టు ఇవ్వబడుతుంది. ఈ రకంగా స్టాఫ్ ప్యాటర్న్ ఉంటుంది. ఇందులో స్టాఫ్ ప్యాటర్న్ గమనించినట్లయితే గతంలో మాదిరే స్కూల్ అసిస్టెంట్, మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు, సోషల్ స్టడీస్, బిఎస్, పిఎస్, మ్యాథ్స్ ఈ రకంగా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం ఇవ్వబడుతుంది. ఇక ఈ హై స్కూల్స్లో ఎన్రోల్మెంట్ 92 లేదా 92 కంటే తక్కువగా ఉన్నప్పుడు హెడ్ మాస్టర్ పోస్టు మరియు స్కూల్ అసిస్టెంట్ పిఆర్పిడి పిఈటి పోస్టు ప్రొవైడ్ చేయబడదు. సీనియర్ మోస్ట్ స్కూల్ అసిస్టెంటు హెచ్ఎంగా యాక్ట్ చేయవలసి ఉంటుంది. ఇక ఈ హై స్కూల్స్లో 93 అంతకంటే ఎక్కువగా ఎన్రోల్మెంట్ ఉన్నప్పుడు ఒక హెచ్ఎం పోస్టు మరియు పిఈటి పోస్టు ప్రొవైడ్ చేయబడుతుంది. ఇక ఎన్రోల్మెంట్ 401 ఉన్నప్పుడు అడిషనల్గా అనగా సెకండ్ పిఈటి పోస్టు 761 ఎన్రోల్మెంట్ దాటినప్పుడు మరో థర్డ్ పిఈటి పోస్టు ఇవ్వబడుతుంది. ఇక గర్ల్స్ హై స్కూల్స్కు సంబంధించి 185 ఎన్రోల్మెంట్ దాటినప్పుడు మ్యూజిక్ ఆర్ డ్యాన్సింగ్ ఆర్ సివింగ్ ఆర్ వీవింగ్ ఇన్స్ట్రక్టర్స్ ప్రొవైడ్ చేయబడతారు. ఇక డ్యూయల్ మీడియంకు సంబంధించి 9th మరియు 10th క్లాసెస్ మాత్రమే డ్యూయల్ మీడియంను కన్సిడర్ చేస్తారు. ఇక ఈ రెండు 9 మరియు 10 క్లాసెస్లకు సంబంధించి ఎన్రోల్మెంట్ 20 కంటే ఎక్కువగా ఉండాలి. అటువంటి సందర్భంలో మాత్రమే అడిషనల్ సెక్షన్ ప్రొవైడ్ చేయబడుతుంది. ఇక స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్స్ ఎక్కడైతే డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ ఉంటారో అక్కడికి మాత్రమే ఈ పోస్టును షిఫ్ట్ చేయబడుతుంది. ఇది ప్రస్తుతానికి సమాచారం. లేటెస్ట్ ఇటువంటి అప్డేట్స్ కోసము నాక్టెక్ హబ్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్.